Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonla YouTube channel. Yeah, mitulara, ee video lo nenu meeku Ekalavya Model School syllabus gurinchi cheptunanu. Indulo principal and vice principal syllabus, ee pustakalu chadavali, notes ela prepare cheskovali, deeniki ela prepare aithe udyogam vastadi, ilanti topics ani nenu ee video lo cheptanu. Opika unna vallu అయిపోయేంత వరకు చూడండి, ఓకేనా? ఇప్పుడు బిఎడ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. టీచింగ్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు యూ కెన్ వాచ్ ఇట్. ముందుగా ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ ఏకలవ్య స్కూల్లో ఉన్నాయండి. ప్రిన్సిపల్ సాలరీ ఈక్వల్ టు కొంచెం అటో ఇటో కానీ జాయింట్ కలెక్టర్ సాలరీతో సంబంధంగా ఉన్నది. ఆ లెవెల్ సాలరీ దీంతో తీసుకున్నారు. వైస్ ప్రిన్సిపల్ సాలరీ కూడా గ్రూప్ వన్ అధికారితో సంబంధమైన సాలరీ ఉన్నాయి, చాలా మంచివే. అంటే కామన్గా మనకి ఇందులో సిలబస్ విషయంలో తీసుకుంటే ఒక మూడు నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చారు. లెట్ వీ కెన్ సీ దెమ్. మనకి టాపిక్లలో వచ్చేసి ఇక్కడైతే మనకి 160 క్వశ్చన్స్ 160 మార్క్స్ అండ్ నెక్స్ట్ 40 మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ. 160 క్వశ్చన్స్ 160 మార్క్స్ అండ్ 180 మినిట్స్, 3 గంటలలో మనం ఎగ్జామ్ పూర్తి చేయాలి. తర్వాత వచ్చేసి 40 మార్కులకు మనకి ఇంటర్వ్యూ ఉంటుందంటే అయితే ఇక్కడ మనం ఆన్సర్ మల్టిపుల్ చాయిస్ కాబట్టి ఖచ్చితంగా ఇది మైనస్ మార్కులు కూడా ఉంటాయండి. ప్రతి 4 అంటే 0.25 మైనస్ మార్కులు కూడా ఉన్నాయి. ఇందులో మనకు వచ్చేసి పార్ట్ 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, జనరల్ హిందీ 10 మార్క్స్ ఇచ్చారు. పార్ట్ 2లో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ ఒక 10 మార్క్స్ తీసుకున్నారు. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ 10 మార్క్స్ అండ్ కంప్యూటర్ లిటరసీ అంటే బేసిక్స్ కంప్యూటర్ 10 మార్క్స్. తర్వాత వచ్చేసి కాంపిటేటివ్ అప్టిట్యూడ్ వచ్చేసి 10 మార్క్స్. కామన్గా అందరికి ఉండేటివి. ఇకపోతే మనకు వచ్చేసి పార్ట్ 3 పార్ట్ 4 అనేవి రెండు సపరేట్ టాపిక్స్. ఈ రెండు కలిపే 100 మార్క్స్ ఉన్నాయి మనకి, ఓకేనా? ఈ పార్ట్ 3 అండ్ పార్ట్ 4 గురించి మనం తెలుసుకుందాం. ఇవి పేజ్ నెంబర్ 27లో ఉన్నాయి. లెట్ వీ కెన్ డిస్కస్ దెమ్. ఈ రెండు విషయాలను తీసుకుంటే ముఖ్యంగా ఎవరి మన బీఎడ్ సిలబస్ని బేసిక్గా ఎక్కువగా చేసుకున్నాడు చాలా వరకు, ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనగానే పిల్లలకి టీచింగ్ చెప్పే టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బేస్లోనే తీసుకున్నాడు, ఓకేనా? సో ఇప్పుడు మనం వన్ బై వన్ చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే 43లో అకాడమిక్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అని అన్నారు. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అని మనం చెప్పుకోగానే ఇక్కడ మనకు కనిపించే టాపిక్ ఏది, బీఎడ్లో సైకాలజీ సిలబస్. అక్కడ ఉన్నది డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే గ్రోత్ కానీ, పిల్లడు పుట్టిన తర్వాత కాన్సెప్ట్, ప్రిన్సిపల్స్, ఫ్యాక్టర్స్, స్టేజెస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్టేజ్ డెవలప్మెంట్, ఇదంతా కూడా మనకు టెట్లో 30 మార్కుల పేపర్, సాధ్యమంతవరకు బీఎడ్లో ఉన్న పేపరే. అడలసెన్సెన్స్ ఏజ్, నెక్స్ట్ వచ్చేసి పేరెంటింగ్ స్టైలు, తర్వాత పర్సనాలిటీ, నెక్స్ట్ థియరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్, ఏమేమి థియరీస్ ఉన్నాయి, ఎవరెవరు ఏమేమి చెప్పారు, దీనికి సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో వీటిని చూసుకోండి. నెక్స్ట్ కోహెల్బర్గ్ థియరీ, దీనికి సంబంధించి మోరాలిటీ ఎట్లా వస్తుంది, దీనికి సంబంధించినటువంటి ఎరిక్సన్ థియరీస్. నెక్స్ట్ లెర్నర్ యాజ్ ఏ డెవలపింగ్ ఇండివిజువల్, దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, మెంటల్ ప్రాసెస్. నెక్స్ట్ మెమొరీ ఎలా ఉంటుంది, స్మృతి అని ఉంటుంది తెలుగులో అయితే, వీటికి సంబంధించినటువంటి టాపిక్స్. నెక్స్ట్ లెర్నింగ్ ఇన్ సోషియో కల్చర్ పర్స్పెక్టివ్, ఇందులో చూసుకున్నట్టయితే మళ్ళీ ఏజెన్సీస్ ఆఫ్ ద సోషలైజేషన్ కానీ, సోషల్ అండ్ కల్చరల్ చేంజెస్, ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ మార్జినలైజేషన్, రోల్ ఆఫ్ ద మీడియా, ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ ఈ టాపిక్ల వరకు అంటే మనకి ఇచ్చినటువంటి దాంట్లో చైల్డ్ డెవలప్మెంట్లో ఈ టాపిక్లు, రెండో దాంట్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇది మనకి ఒకప్పుడు 10 మార్కులకు డిఎస్సిలో ఉంటుండే, 20 మార్కులకు ఉంటుండే. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంటే 10 మార్కులకు 20 క్వశ్చన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఇంచక దీంట్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనగానే మనం కంపల్సరీగా 2019 యాక్ట్ నుండి మొదలు పెడితే మొన్న ఉన్నటువంటి ఎన్ఈపి యాక్ట్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందే. అంటే కొఠారి కమిషన్ కంటే ముందు అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి పద్ధతులు, అక్కడి నుండి చదువుకుంటూ వచ్చి అప్ టు కొఠారి కమిషన్ వరకు చదువుకొని దాన్ని పర్యవసనాలుగా తీసుకుంటూ రావాలి. అంటే మనకి విద్యకి వివిధ వ్యక్తులు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఏంటివి, రైట్, క్లాస్ రూమ్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది అలాంటి ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చేసి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏమేమి ఇచ్చారు, వీళ్ళు ఏమన్నారు, దీని గురించి కూడా చాలా డెప్త్ ఎనాలిసిస్ చేయాలి. ఈ మెటీరియల్ ఈ ఎన్ఈపి 2020 బుక్స్ మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఇప్పటి వాటికి ఇటు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే కొఠారి కమిషన్లో చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ విద్యా విధానం అనేది ఈ ఎన్ఈపి 2020కి కొఠారి కమిషన్కు ఈ కింది వాటిలో తేడా కానిది ఏది అని అంటాడు. అలాంటప్పుడు ఆ కొఠారి కమిషన్ పైన అవగాహన ఉండాలి, దీనిపైన అవగాహన ఉండాలి, కానిది ఏది అన్నాడు. అంటే అయినా ఈ మూడు ఏవేవి మూడు సెట్ అవుతున్నాయి, ఏది కాలేదు, అట్లా ఏ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా ఈజీగా అడగడు. గత 10 సంవత్సరాలుగా
దాదాపు ఏ ఉద్యోగానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ నేను ఎలా ఎనాలిసిస్ చేసిన అనుభవంతో నేను చెప్తున్నాను మిత్రులారా. కాబట్టి చదివే విధానం డిఫరెంట్గా ఉండాలి, ప్రతి టాపిక్ పైన మంచి అవగాహన ఉండాలి. దీంట్లో టీచర్ అంటే ఏంటిది, టీచర్ ఎడ్యుకేషన్ గురించి ఏంటిది, ఈక్విటేబుల్ ఇన్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఈ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, హూ దట్ సెంటర్ పాయింట్ ఇన్ ద 2000 NEP ప్రకారం. నెక్స్ట్ ఎఫిషియెంట్ రిసోర్సింగ్, ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఇట్లా ఉండాలి, స్టాండర్డ్ సెట్టింగ్, దెన్ అక్రిడియేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఏం డెఫినేషన్ ఇచ్చారు, ఓకేనా, రీఇమేజింగ్, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్ ఆఫ్ ద ఇండియా లాంగ్వేజ్, తర్వాత డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఈ మధ్యలో ఎక్కువ ఫేమస్ అయింది దీనికి సంబంధించి. నెక్స్ట్ స్కూల్ ఆర్గనైజేషన్, స్కూల్ ఆర్గనైజేషన్లో ఏ రకంగా ఉండాలి కరికులం, ఓకేనా, ఈ కరికులం సంబంధించి ఎవరెవరు దీంట్లో ఉన్నారు, ఇన్స్టిట్యూషన్ ప్లానింగ్ ఏంటిది, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ల్యాబొరేటరీస్ కానీ, ఇవాల్యుయేషన్, టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, కంపల్సరీగా ఎక్కువ ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఉన్న దాంట్లో ఇవాల్యుయేషన్ కూడా ఒకటి. నెక్స్ట్ రైట్ సైడ్ డ్యూటీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్, ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉండేటువంటి, కాబట్టి ఇది కొంచెం మనం చూసుకోవాలి. దీనికి స్పెషల్ సిలబస్ అంటే మనకు దొరకదు కానీ అక్కడ నుండి తెచ్చుకుంటే బాగుంటుంది. ఒకటి, ఇంకో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామ్ రాయడానికి కొన్ని టెక్స్ట్ బుక్లు వాడతారు, అవి మార్కెట్లో దొరుకుతాయి, అది దాంట్లో కూడా ఇవి క్లియర్గా ఉంటాయి, అది మీకు చాలా యూజ్ అవుతుంది. టీచింగ్ లెర్నింగ్ ప్లస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లెర్నింగ్, లెర్నింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఇది కూడా మనకి ఎడ్యుకేషన్ సైకాలజీ బీఎడ్లోనే దొరుకుతుంది. లెర్నింగ్ స్టేజెస్ ఎలా ఉంటుంది, రోల్ ఆఫ్ ద టీచర్ ఎలా ఉంటుంది, ఇండివిజువల్ డిఫరెన్సెస్ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ కూడా మనకు అందులో ఉంటుంది, ఇది అక్కడ వచ్చింది. నెక్స్ట్ పారాడైమ్ షిఫ్ట్, లెర్నింగ్ పారాడైమ్ అన్నారు, పారాడైమ్ షిఫ్ట్ అనుకోవాలి మన ప్రకారం. దీంట్లో వచ్చేసి మనకి ట్రియల్ అండ్ ఎర్రర్ థియరీ, తారండైకి సిద్ధాంతాలు, యత్న దోష సిద్ధాంతాలు అంటారు తెలుగులో, ఫ్యావలోవ్ సిద్ధాంతాలు, ఫ్యావలోవ్ థియరీస్, స్కిన్నర్ చేసినటువంటివి ఇది, ఓకేనా, ఇక వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సైకాలజీ బీఎడ్ తెలుగు అకాడమీ బుక్తో పాటు ఇంకా కూడా కొన్ని పబ్లికేషన్ కృష్ణస్వామి సార్ రాసినటువంటి బుక్ కూడా ఉన్నాయి, ఇవి చాలా ఉపయోగపడతాయి. తర్వాత ఎన్ఈపి వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ కరికులం వాళ్ళు రాసిన బుక్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఇవి హైదరాబాద్లో కోటిలో దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఈ బుక్స్ తెచ్చుకుంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ అండర్స్టాండింగ్ టీచింగ్, ఇక టీచింగ్ రిలేటివ్ వేరియబుల్స్, బిహేవియర్, పర్సనాలిటీ ఆఫ్ ద టీచర్, దీని నుండి కూడా దాదాపు వీ కెన్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే 70 marks సిలబస్ కాబట్టి ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఫ్రేజ్ అండ్ మోడల్స్ ఆఫ్ ద టీచింగ్, సో ఇక్కడ ఏ ఫేజ్లో ఎట్లా ఉంటుంది మోడల్ ఆఫ్ ద టీచింగ్, ఇవి కూడా కొంతవరకు అందులో ఉన్నాయి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో కూడా ఈ ఉంది, 2009 నుండి 12, తర్వాత 19, తర్వాత 20 ఎడ్యుకేషన్ పాలసీలకు సంబంధించి చదువుకుంటే ఇవన్నీ ఇందులో మనకు నోట్స్ దొరుకుతాయి, ఓకేనా. ఇక చిట్ట చివరి పార్ట్ అనేటువంటి 4-5 వచ్చేసి మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ అన్నారు కదా, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈఓటీ అనే ఒక బుక్ దొరుకుతుంది మార్కెట్లో, ఈఓటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్ అనే ఒక బుక్ దొరుకుతుంది, ఇది ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్ల కొరికి రాస్తారు, అందులో కొంతవరకు ఈ సబ్జెక్టులు ఉంటాయి. సో సీసీఏ, సీసీఏ రూల్స్ ఎట్లా ఉన్నాయి, నెక్స్ట్ కండక్ట్ రూల్స్ అంటే ఏంటిది, నెక్స్ట్ ఫండమెంటల్ సప్లిమెంటరీ రూల్స్, దాని బిల్స్ తయారీ ఏమైనా, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏ రకంగా ఇస్తారు, తర్వాత లీవ్, ట్రావెల్, కన్సెషన్ రూల్స్ ఏంటివి, వాటికి సంబంధించిన జీవోలు, నెక్స్ట్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, ఓకేనా. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎట్టిస్తారంటే మెడికల్ అటెండెన్స్ రూల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్సోర్సింగ్లో ఉద్యోగం చేసేటువంటి ఒక స్త్రీ తను ప్రెగ్నెంట్ లీవ్లు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మ్యాటర్నిటీ లీవ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ కిందిలో కనిపించే ఏది ఆమెకు వర్తిస్తుంది, 180 రోజుల సెలవు సగం పేమెంట్తో అంటే అర్ధవేతనంతో, లేదు 90 రోజుల సెలవులు పూర్తి వేతనంతో, 180 రోజులు పూర్తి వేతనంతో, 180 రోజులు ఎలాంటి వేతనం లేకుండా, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి మనకి. అది బాగా ఆలోచించి అంటే విషయం తెలిస్తే తప్ప ఇది మనకు రాదు, ఇది మినిమం తెలుసుకోవాలి. తర్వాత పెన్షన్ రూల్స్, గ్రాట్యుటీ రూల్స్, ఇవన్నీ చాలామంది ఎడ్యుకేషనిస్టులు అద్భుతంగా చెప్తారు. ఈ టాపిక్ చెప్పడానికి మాత్రం రిటైర్డ్ టీచింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు అద్భుతంగా చెప్తారు, చాలామంది వాళ్ళకి తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ చేయడానికి ఏంటిది, ఐటిడి ప్రకారం ఏ రకం చేస్తారు, ఐటీసీ 12, ఫామ్ 16 అంటే ఏంటివి, ఇవన్నీ కూడాను ఈ జనరల్ ఫినాన్షియల్ రూల్స్, ఇవన్నీ కూడాను ఈఓటీ అనే ఎగ్జామ్లో ఉంటాయండి, అది ఈ మెటీరియల్ మీకు బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, వైస్ ప్రిన్సిపల్ కానీ ప్రిన్సిపల్ కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఓకేనా. సో ఈ సిలబస్ మొత్తం కంప్లీట్గా అంటే ఇది చాలా డిఫికల్ట్గా ఉందని చెప్పడానికి లేదు, నిజానికి ఇందులో ఈ 4 అనేది కొంచెం చదివితే ఈజీగా వస్తుంది. కాకపోతే దీనిపైన ఇదివరకు ఎవ్వరూ ఎక్కడ కూడా కోచింగ్లు చెప్పిన దాఖలాలు లేవు
మనకు ఫేమస్ కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్లో ఉంటే ఉండొచ్చు కాక, కానీ వీటిపైన పెద్దగా కోచింగ్ లేవు. ఎందుకు లేవు అని అంటే ఈ సిలబస్ ఇదివరకు ఎక్కడ కూడా అడగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ దే హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ అడ్మినిస్ట్రేషన్ సిలబస్ పెట్టాడు. రిమైనింగ్ మనకు సంబంధించినటువంటి ఇదంతా కూడాను ఎడ్యుకేషన్ సైకాలజీ, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉన్నాయి. వీటిని కొంచెం కష్టపడి చదివితే, రోజు ఎక్కువసేపు చదవగలిగితే ఈజీగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలోకి మనం వెళ్ళాలనుకుంటే ఎడ్యుకేషన్ సైకాలజీని కనీసం 5 నుండి 6 సార్లు చదివితే అన్ని క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేయొచ్చు. అలాగే బీఈడీ సైకాలజీతో పాటు డిఈడి సైకాలజీ బుక్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఇంకా వీలైతే ఎంఎస్సి సైకాలజీ బుక్స్ ఇక్కడ దొరకగలుగుతాయి. సార్ నాకు టైం లేదు సార్, ఇంత రిస్క్ తీసుకుంటే అవసరమా అని అంటే, రిస్క్ తీసుకోకపోతే జీవితాంతం రిస్క్ తీసుకుని బతకాల్సి వస్తుంది. కొద్ది రోజులు నిద్రపోయినా పర్లేదు, కొద్ది రోజులు కష్టపడ్డా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇట్స్ ఎ గుడ్ చాయిస్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. నా వీడియో మీకు బాగా నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు గివ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దిట్. దెన్ వాట్ ఎడ్ మై దట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ దస్ యూ కెన్ పోస్ట్, ఐమ్ రెడీ టు గివ్ ద ఆన్సర్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మోడల్ ఐడియాస్. థ్యాంక్ యూ.